ఈరోజు చాలా చాలా పర్వదినము తెలుగు వారికే కాదు యావత్ ప్రపంచానికే ఎంతో శోభకరమైన రోజు శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అందరూ కూడా యుగాది అంటే యుగం की आदि अर्थम ఈ రోజు నుంచి యుగం ప్రారంభమైందనేది ఎన్నో సంవత్సరాల నుంచి పురాణాలు చెప్తా ఉన్నాయి మరి ఈ రోజు నుంచి పంచాంగ శ్రవణంతో మరి వేద పండితులందరూ కూడా ఈ ఒక యుగాది రోజు నుంచి ఈ సంవత్సరం పొడుగున ఏ రకంగా ఉంటుందనేది అన్ని రాశుల వారి గురించి కూడా మరి ఈ రోజున వేద పఠనం చేస్తూ వారు యొక్క విశ్లేషణ ఉంటుంది మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున అందరం కూడా తెలుగువారందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకొని ఆ ఉగాది పచ్చడిలో ఉన్న తీపి పులుపు వగరు చేదు అన్ని మిశ్రమంతో మన జీవితం సాగాలి అని చెప్పి మరి అందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తాము మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మానవాళిని అందరిని కూడా సుఖ సంతోషాలతో ఉంచాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రత్యేకించి మన రాష్ట్రానికి రాజు కిందన మనం భావించే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి వర్షాలు సకాలంలో పడుతూ పాడి పంటలు అంతా కూడా రైతన్నలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి వారు ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మరి ఈ గడిచిన 4 సంవత్సరాల్లో కూడా మరి వర్షాలు అంతా కూడా సకాలంలో పడుతూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు మరి అదే రకంగా రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగాలి దేవుడు ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినిచ్చి రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో నడిపే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు రాజమహేంద్రవరంలో మా దంపతుల చేత మరి వేద పండితులు ఆశీర్వచనంతో ముందుకు సాగుతున్నాము అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒకటే అండి ఇప్పుడు రాజమండ్రిని నెంబర్ 1 స్పాట్ లో పెట్టాలి 175 నియోజకవర్గాలు ఉన్నాయి 175 నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం నెంబర్ 1 స్పాట్ లో ఉండాలి అన్ని రంగాల్లో కూడా అటు డెవలప్మెంట్ అయితే కానివ్వండి ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే కానివ్వండి మునుపు రాజమండ్రి ఏ రకంగా ఉంది ఇప్పుడు ఏ రకంగా ఉండబోతుంది రాబోయే సంవత్సర కాలంలో అవన్నీ కూడా ప్రజలకి కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉన్నాము అదే విధంగా రాజమహేంద్రవరమే కాకుండా మొత్తం పార్లమెంట్ అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలి అదే రకంగా నిరంతరము శ్రమిస్తూ ఉన్నాము ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతూ ఉన్నాము మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే ప్రజలందరికీ కూడా పరిపాలన అందిస్తూ ఉన్నారు అదే రకంగా రాజమహేంద్రవరం పార్లమెంటుకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సుఖ సంతోషాలే మా సుఖ సంతోషాల కింద భావిస్తాం అది 3 రోజులు ఏంటండి 30 సంవత్సరాల ముందరే వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు కదా ఆయనకు అప్పుడే వచ్చేసి ఉంటుంది మరి వెన్నుపోటు నాయకుడు ఎవరు రాష్ట్రంలో అని అంటే ఆయన చరిత్రలో నిలిచిపోతాడు మరి అలాంటి గురించి మనం మాట్లాడడం కూడా ఈ రోజున వేస్ట్ అన్నట్టు నేను ఒకటే అంశం చెప్తాను ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా క్లియర్గా తీర్థలను చేశారు ఇప్పుడు ఒక స్కామ్ చేయొచ్చు అని అంటే ఏ రకంగా నేర్పరితనంతో చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు చూపించాడు అక్కడ సిమెంట్స్ కంపెనీ అనేవాళ్ళు ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా దాన్ని 90% 10% రేషియో కింద ఏదో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3000 కోట్లు వాళ్ళు పెడితే మనం 300 కోట్లు పెట్టాలి వాళ్ళు ఒక రూపాయి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టలేదు కానీ ఈ 300 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి స్వాహా చేసి వాళ్ళ పొట్టల నిండా భుజించారు దానికి ఏదైతే ఏ రకంగా అయితే ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ డబ్బు అంటే వీళ్ళు జేబుల్లో ఏమైనా తీసుకొచ్చిస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఏ రకంగా దారి మళ్లించి వీళ్ళ జేబుల్లోకి పెట్టుకుంటున్నారనేది ప్రజలు ఒకసారి గమనించాలి దాన్నే అసెంబ్లీ వేదికగా చర్చ తీసుకురావడం జరిగింది ఏ రకంగా వీళ్ళు రూపాయలను మళ్లించారు ఆయన కన్నబాబు అన్న కూడా క్లియర్గా చెప్పాడు సీమెన్స్ అంటే సి అంటే చంద్రబాబు మెన్ అంటే చంద్రబాబు మెన్ వాళ్ళు
మొత్తం అవన్నీ కూడా వాళ్ళ జేబుల్లోకి వేసుకున్నారు అనేది దాని క్లియర్ గా అర్థం అవుతుంది ఖచ్చితంగా ఈ సిమెంట్స్ కంపెనీలో ఎవరైతే దోషులు ఉన్నారో పైదాకా కింద నుంచి పైదాకా కింద స్థాయి వాళ్ళని పట్టుకుంటే తీగర్ లాగితే డొంక కదులుతుందని అన్న విధంగా ఆ ఎవరైతే యోగాలను చేస్తున్న ఆ మహానుభావుడు ఉన్నాడో ఆ మహానుభావుడు కూడా త్వరలో బయటికి వస్తాడు।